సిద్దిపేట మున్సిపల్ పరిధిలో రోడ్ల వెంబడి నాటిన కోన కార్పస్ చెట్లను తొలగించాలని సిద్దిపేట అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ స్తంభాల కింద రోడ్ల వెంట నాటిన కోన కార్పస్ చెట్లను తొలగించాలని కోరారు. సిద్దిపేట మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట అఖిలపక్ష నాయకులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. కోన కార్పస్ చెట్లతో మనుషులకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వాటిని తొలగించాలని వారు కోరారు. కోనకర్ప చెట్లను దయచేసి చూడండి, 1 ఇయర్ కింద పెట్టినా నేను కమిషనర్ గారికి. దానికి సంబంధించిన వైర్లు ఏమవుతున్నాయో, దాని వేర్లు లోపలి పోయి వాటర్ పైప్ లైన్ మొత్తం ఖరాబ్ అయిపోయి వాటర్ నీళ్ళు రావట్లేదు. ఏదైతే పెట్టినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉందో, అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో కూడా ఈ యొక్క వేర్లు అందులోకి వెళ్ళి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఈ ముసలి ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఆస్తమ సమస్య. ఈ కోనకర్పస్ కాక దయచేసి నేను చెప్తాను, పండ్ల చెట్లు పెట్టండి, ఒక కానుగు చెట్టు పెట్టండి, ఒక వేప చెట్టు పెట్టండి. మేము దాన్ని సహకరిస్తాం. ఇంతకుముందు సహకరించలేదు హరితారంలో, మేము అందరం కూడా సహకరించినాం. అందరం అనుకుంటే ఒక అధికారులు అనుకుంటా కాలే, తగిన మున్సిపల్ కౌన్సిల్ అందరం అనుకుంటే కూడానే ఈ యొక్క చెట్లు పెట్టడం హరితారం సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ కోనకర్ప చెట్లు బ్యాన్ చేసినామని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి ఇక్కడ సిద్దిపేటలో మరి ఈ హరితారం సంబంధించిన అధికారి మొండిగా వేకరించుకుంటూ ఈ చెట్లను తొలగియము, ఏం చేస్తారో చేసుకోపో అనేసి ప్రజలకు తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు. ఈ కనపడతా ఉన్నాయి మనకు. మొన్ననే ఒక వర్షాకాలం రాబోతుంది. ఈ మొదటి తాటనే ఇట్లా జరిగితే ఇంకా 4 నెలలు వర్షాకాలం ఉంటాయి. మరి రోజు మేము మరి అంబేద్కర్ నగర్ కావచ్చు, ఇంకా కొన్ని వాళ్ళల్లో మరి గుడ్డిగా అట్లే కూర్చోవాలా?